Good morning andi. Na peru Dr. Sharada, physician and diabetologist, Treatment Range Hospital. So, ippudu mana topic of discussion is diabetic ketoacidosis. Diabetic ketoacidosis ante diabetes valla vache oka life threatening emergency adi. So, first idi evarevarlo raavachu. టైప్ 1 డయాబెటిక్లో ఎక్కువగా ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా టైప్ 2 డయాబెటిక్లో కూడా ఈ కీటోఎసిడోసిస్ వస్తూ ఉంటుంది. సో ఇనీషియల్ కారణాలు ఏంటి? నార్మలీ డయాబెటిక్స్ వాళ్ళ రెగ్యులర్ డయట్, మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఒక బాడీ కంట్రోల్లో ఉంటుంది. బట్ సడన్గా ఏదైనా కారణం వల్ల మెడిసిన్స్ ఆపేయడం వల్ల బ్లడ్ షుగర్స్ చాలా హై అయిపోయి ఆ బాడీ తట్టుకోలేక డయాబెటిక్ కీటోఎసిడోసిస్కి వెళ్ళే కారణం ఉంటుంది. సో ఫస్ట్ మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వేసుకోకపోవడము లేదా మెడిసిన్స్ టోటల్గా ఆపేయడము నంబర్ 1 కారణం. సెకండ్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్. డయాబెటిక్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గనక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగి ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లో కలిసి అది కూడా డయాబెటిక్ కీటోఎసిడోసిస్కి కారణమవుతుంది. ఇది నంబర్ 2. సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఈజ్ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోకపోవడము. సెకండ్ కారణం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి సరిపడ యాంటీబయాటిక్స్ వేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయడము. ఇంకా మూడో కారణం ఏంటి? ఏదైనా వైరల్ ఫీవర్స్ కానీ ఇవి కానీ వచ్చినప్పుడు బాడీలో తేడా వస్తుంది. ఆ టైంలో ఏంటంటే కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకోకపోవడం వల్ల కానీ లేకపోతే దానికి సరిపడే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ ఇది కూడా కారణాలు అవుతాయి కీటోఎసిడోసిస్కి. ఇంకొక కారణం గ్యాస్ట్రోఎంట్రైటిస్. ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళు సెన్సిటివ్ బాడీస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే బయట ఆహారం కానీ అవి కానీ అంత ఈజీగా సూట్ అవ్వవు. వీళ్ళకి ఎప్పుడైనా ఇలా ఆహారం కానీ వాటర్ కానీ తేడా వచ్చినప్పుడు బాగా వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ వచ్చి దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో ల్యాండ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో డయాబెటిక్స్ ఎప్పుడైనా సరే ఎనీ ఇన్ఫెక్షన్ వెంటనే వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి లేదా వాళ్ళ ట్రీటింగ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకుండే ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ డెవలప్ అయినప్పుడు పేషెంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ప్రయర్గా దాని సిమ్టమ్స్ కనిపిస్తాయి. లైక్ ఫీవర్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, లేకపోతే యూరిన్ సిమ్టమ్స్, ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత సడన్గా మనిషి వీక్ అయిపోవడం మొదలెడతాడు. వాళ్ళకి స్లోగా స్పృహ కోల్పోతూ ఉంటారు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్మెల్ అనేది కీటోటిక్ బ్రెత్ వస్తుంది. అంటే జనరల్గా వచ్చే స్మెల్ కంటే వీళ్ళు మాట్లాడినప్పుడు వేరే రకమైన స్మెల్ రావడం మొదలెడుతుంది. కళ్ళు తిరుగుతాయి, ఇంకా ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంటుంది. ఇవన్నీ డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో కనిపించే సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు బ్లడ్ షుగర్స్ వెంటనే చెక్ చేస్తే యూజువలీ చాలా హైగా ఉంటాయి. అంటే నార్మల్ వాల్యూస్ కంటే ఎక్కువగా ఉంటాయి బ్లడ్ షుగర్ వాల్యూస్. ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో మేనేజ్ చేయడానికి ట్రై చేయకూడదండి. దీనికి ఓన్లీ హాస్పిటల్ ట్రీట్మెంటే ఇంపార్టెంట్. వెంటనే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే వాళ్ళని, హై షుగర్స్ ఉండే వాళ్ళని, బ్రెత్ తేడా వచ్చిన వాళ్ళని, లేకపోతే యూరిన్ స్మెల్ వచ్చే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. హాస్పిటల్కి తెచ్చిన తర్వాత మేం చేసేవి ఏంటి? ఇనీషియలీ బ్లడ్ షుగర్ అవన్నీ చెక్ చేస్తాము. దాన్ని బట్టి ఇన్సులిన్ డ్రిప్ ఒకటి స్టార్ట్ చేస్తాము. ఇంకా ఒకవేళ పేషెంట్ బాగా డీహైడ్రేటెడ్గా, బాగా వీక్గా అట్లా అనిపిస్తే దానికి సరిపడా ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము. ఇది అన్నిట్లోకి ఎక్కువ ఇంపార్టెంట్. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, నెక్స్ట్ ఇన్సులిన్ డ్రిప్లో ఇవ్వడము. నెక్స్ట్, ఇవన్నీ కాకుండా ఏదైతే ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్కి కారణం ఉందో దానికి బ్లడ్ టెస్ట్ చేసి దానికి సరిపడా యాంటీబయాటిక్స్ ఇస్తాము. లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే దానికి అవసరమైన యాంటీబయాటిక్స్, గ్యాస్ట్రోఎంట్రైటిస్ అయితే దానికి సూటబుల్ యాంటీబయాటిక్స్, ఇవేవి కాక చెస్ట్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏదైనా వస్తే దానికి సూటబుల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చి ఈ ఒరిజినల్ ఇన్ఫెక్షన్ గనక ఫస్ట్ మనం కంట్రోల్ చేయగలిగితే ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ నుంచి బయటపడతారు. దీని సమయంలో చాలా బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది, పొటాషియం లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ హాస్పిటల్లో మాత్రమే వీలవుతాయి. ఇది ఇంట్లో ట్రీట్ చేసే కండిషన్ కాదు. ఒకసారి పేషెంట్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వాడే ఈ ఇన్సులిన్ ఆపేసి మెడిసిన్స్కి మార్చుకోవచ్చు. ఈ అడ్మిషన్లో ఇన్సులిన్ ఇచ్చినంత మాత్రాన పర్మనెంట్గా ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. రెగ్యులర్గా వాడే మెడిసిన్స్కి మార్చేసుకోవచ్చు. బట్ మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ ఎప్పుడైనా వాళ్ళు రెగ్యులర్గా ఉండే దానికంటే సడన్గా బ్రెత్ కానీ మారినా, సడన్గా వాళ్ళ కాన్షియస్నెస్ తగ్గిపోతూ ఉన్నా, బాగా ఫీవర్లు వచ్చి షివరింగ్ లాగా వచ్చినా, లేకపోతే ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్లు కానీ స్టమక్ ఇన్ఫెక్షన్లు కానీ వచ్చి అవి క్యూర్ అవ్వకపోయినా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే వ్యాధి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీగా మారే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.